ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర గీతాశతి రచించిన వారు కీర్తిశేషులు దూపాటి సంపత్ కుమార్ ఆచార్యులు గారు. వీరు 18 మే 1932న వరంగల్లో జన్మించినారు. వీరు 11 మార్చి 2003న వారి స్వగృహం స్వత్తుపల్లిలో స్వర్గస్థులైనారు. వీరి జననీ జనకులు కీర్తిశేషులు దూపాటి శేషాచార్యులు గారు, శేషమ్మ గారులు. వీరి తండ్రి గారైన కీర్తిశేషులు దూపాటి శేషాచార్యులు గారు శతావధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు పలు గ్రంథాలు రచించారు. వీరు చరిత్ర పరిశోధకులు కూడా. వీరు శేషాదిరమణ కవులలో ఒకరు. శేష అంటే శేషాచార్యులు, రమణ అంటే రమణాచార్యులు. కీర్తిశేషులు రమణాచార్యులు గారు వీరి సోదరులు. వీరు తిరుపతి వెంకటరమణ కవులకు సమకాలీకులు. వీరి తల్లిగారైన కీర్తిశేషులు శేషమ్మ గారు కూడా కవయిత్రి, మంచి గాయని. శ్రీ సంపత్ కుమార్ ఆచార్య గారు బహుభాషా కోవిదులు. వీరు తెలుగు, ఒరియా, హిందీ, ఉర్దూ మరియు ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు, చదివేవారు, రాసేవారు. సంపత్ కుమారాచార్య వారి 18వ ఏట అంటే 1950లో విజయవాడలో జరిగిన యువ కవుల పద్యాల పోటీల్లో వీరు ప్రథముడగా రావటం మరియు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారి చేతుల మీదుగా బహుమతి స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం SRR అండ్ SVR కాలేజీలో జరిగింది. వీరు విశ్వనాథ సత్యనారాయణ గారిని శ్రీనాథుడితో పోల్చుతూ చక్కటి పద్యం చెప్పడం జరిగింది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యాన్ని విని మిక్కిలి సంతోషించి పిట్ట కొంచెం కూత ఘనం అని వీరి గురించి వాకప్ చేసి, వీరు శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన శ్రీ శేషాచార్యుల కనిష్ట పుత్రుడని విని తండ్రికి తగ్గ తనయుడని పొగడటం జరిగింది. శ్రీ దూపాటి సంపత్ కుమార్ ఆచార్య గారు అష్టావధాని. వీరు దాదాపు 200 పైగా అవధానాలు చేశారు. వీరి చివరి అవధానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. వీరు రాసిన కవితలు, వ్యాసాలు, పద్యాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వీరు రాసిన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంలోని కొన్ని పద్యాలను 7వ తరగతి పాఠ్యాంశాలుగా స్వీకరించబడ్డాయి. అట్లాగే కావ్య కుసుమమంజరి ఉస్మానియా యూనివర్సిటీ మెట్రికులేషన్ తెలుగు పాఠ్యపుస్తకంగా స్వీకరింపబడింది. వీరి కవితలు, కథలు, పద్యాలు ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం చేయటం జరిగింది. వీరు జ్యోతిష్శాస్త్రం, హస్త సాముద్రికం, సంఖ్యాశాస్త్రము, వాస్తుశాస్త్రములో చాలా ప్రావీణ్యులు. వీరికి చాలామంది శిష్యులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొనదగిన వ్యక్తి కీర్తిశేషులు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. వీరు దిశాతవధాని. వీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండగా పరమపదించారు. శ్రీ సంపత్ కుమార్ ఆచార్య వారి సంతాప సభలోను, స్మరణ జయంతి సభల్లోనూ వివిధ కవిశ్రేష్ఠులు పాల్గొనడం జరిగింది. అట్టి వారిలో ముఖ్యముగా పేర్కొనబడిన వ్యక్తులు పంచ సహస్రావధాని, టిటిడి అన్నమయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మేడసాని మోహన్ గారు, శ్రీ రాళ్లబండ కవితా ప్రసాద్ గారు. శ్రీ సంపత్ కుమార్ ఆచార్య వారి ధర్మపత్ని శ్రీమతి సౌభాగ్యలక్ష్మి గారు కూడా కవయిత్రి. ఈమె భగవత్ సంబంధమైన పద్యాలు, గీతాలు, వ్యాసాలు రాశారు. వీరు జ్యోతిష్శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, వాస్తులో ప్రావీణ్యులు. శ్రీ సంపత్ కుమార్ ఆచార్య వారికి 4 సంతానం, 3 పుత్రులు, 1 పుత్రిక. కీర్తిశేషులు శ్రీ శేషుకుమారాచార్య, శ్రీ శ్రీనివాసాచార్య, శ్రీ యతిరాజు, శ్రీమతి డాక్టర్ పద్మకుమారి. వీరి అందరికీ కూడా సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. శ్రీ సంపత్ కుమారాచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ యాదగిరి నరసింహస్వామి భక్తులు. వీరు జీవించున్నప్పుడు చెప్తూ ఉండేవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము, ఆదేశంతో శ్రీ వెంకటేశ్వర గీతాసేతిని రచించటం జరిగిందని. దీనిలోని ప్రతి పదం నాతో స్వామి పలికించారని అంటూ ఉండేవారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గీతా శతిని శ్రీమతి దూపాడి సౌభాగ్యలక్ష్మి గారి గాత్రంలో విందాం, తరిద్దాం, స్వామి కృపకు పాత్రులవుదాం. శ్రీనివాసుని సొగసు చూచి తిని చూచి పరవశించిన తించడు, భక్తవరుల చూచి తిని
వెంకటేశుని చూచినాను. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, నీడు సుందర వదనము నిలిచి చూతుమన్న, ఆగ్రహించదవేమో ఎనడు భీతి, పాదముల నుండి నా చూపు పైకి పోదు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, మధుర మధురమయ శబ్ద సంపదల పదలు, తేట తేనిలయూట మా తెనుగు మాట, ఇచట వెలసిన నిన్నన్న నెంతవాడ. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, సుందర తారుణ్య లావణ్య మందహాస, సుందర వదన పద్మంబు సురుచిరయుతల లలిత లలితంబు రసవదలంకృతము. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, వెలయు చరణాలు తిలకించి పులకరించి కలవరించిన వాడ నా కనులతోడ, ధన్యుడనైతిని దేవనంతనిపినావ. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, ఈ మనోహర పాదంబు లీక్షణాన మదిని తాకెను, ఇతరంబు వెదకబోను, స్పర్శయే చాలు పాయునా సంజితాలు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, అందమే తొందరింప కన్విందు గూర్ప, మంజు మంజుల వేషంబు మదిని నమ్ము, లోగునియ నన్ను నా మదిని లాగుకునియే. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, నాడు వేణుగానాకర్షణము చేత, నేడు సుందర చరణాల జోడు చేత, సర్వము వశీకృతంబు ఈ జన జగమ్ము. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, పదములా కావు భక్త సంపదల పదలు, చరణములు కావు మోక్ష సంచరణ చణము, అట్టి పాద రాజీవాలను ఆశ్రయింతు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, పిలిచే చేతనా చేతనా ప్రకృతి లక్ష్మి, మందహాస విపించిక మధుర ఋతుల, దాని వినబోను నీ పైందగిలే మనసు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, అమ్మాలు వేలు మంగ దయాంతరంగ సన్నిధిని చేర, భక్తులు పెనిధాన మగుచు జగములేలెడుదర ఆర్తిహార. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, తరుణ మధుపాయి నిత్యము త్రాగునట్లు, కామి తరుణులకై కాపు కాచినట్లు, నిన్ను తలచుటుడయే వ్యసనమై నిలిచి నాకు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, బడిర కావేరీ తటమున పవ్వళించి అంగనా సంగుడైన శ్రీరంగనాథుడన్నవాడును నీవు అభిన్న మేళ. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, వర్గములు రెండు నేటి ప్రపంచమందు, ఉన్నవారలేది ఇను లేకున్నవారు, భక్తియున్నవారదియ లేకున్నవారు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, చరణమనరాదు ఆశ్రిత శరణమగుట, చరణమనరాదు పాప సంతరణమగుట, చరణమనరాదు సుగతి సంచరణమగుట. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, అర్ధమనక శాస్త్రార్థమన్ సనిన వెనక, అర్ధ అనధనమయే అధిక సంచయము కొరకు, అర్ధ జీవితము గడిచను యర్థమగుచు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, జ్ఞానహీనుడను విషయాశక్తిపరుడ, సత్క్రియా శూన్యుడను పరహింసాపరుండ, అన్నిటిని వదలిని పాదమాశ్రయింతు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, ఇంక విషయాంతరాశక్తి ఇంకిపోవ, స్వామి తవ చరణమే నాకు శరణు అంటి, చిన్మయానందరసధుని శిరము వంచి. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, నిత్యసూరులు సేవించు నీ పదాలు, అమ్మకరములొత్తెడు ఆపదాలు, ఆపదల హరించడు వ్యాపకాలు. విశ్వజన హృదయేశ్వర వెంకటేశ, ఆశ్రితుల దుఃఖ భారంబులంతరింప, నిరతిశయ మహానంద భరమ సంగ,
వచ్చుదట నమోయ నమోక్షమిచ్చుడంట విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. పుట్టెడు జనించు నీటిలో బుద్భుదాలు, పుట్టెడు నశించు మనుజనుల పోలికి గాని, పుట్టవేలేని వరమిమ్ముగట్టురేడా విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. కడుకు పూజార్హసుమైన కాకపోతి, ఆ కుసుమముల తరువైన కాకపోతి, కసునైన ఆలయ వాటిక కాకపోతి విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. అన్నమాచార్య పదముల వన్నెవగుచు, తిరుమలాచార్యునకునుదాహరణమగుచు, వివిధ జనులకు కొండంత వేల్పువగుచు విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. సాహితీ సుమగీతాల సంతరించి నీకు మాలిక కూర్పగా, నాకు శక్తియుక్తులే లేవు రావేళ సూక్తులన్నీ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. కష్ట సంద్రాన మునిగి నికృష్ట హేయ, జీవనలకు ఒక నవవో దీవగాదే, జీవనాంధతమమును భంజింతు నీవా విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. కారణము నీవే ఇంతటి గౌరవమును పొంచి తిని, నీకు అనుచు పొంగిపోయినాను, నా అహంకృతి నాశము చేయలేవే విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. భక్తి పత్రమో తోయమో ఫలమో చాలు, నా కనడు తృప్తి భావము లేక నాకే సర్వము కావలననడు జడుడ నేను విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. ఆశ వీడుటయే ముఖ్యమంచు తెలిసి, ప్రతి నిమేషము నా చింతు పరుల సొమ్ము, ఆశయములు తీర్చున దాశ కాదే విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. ఏడు కొండల క్రిందనే ఇన్నినాళ్ళు నిలిచి నినుగాంచకున్నాడ నీరజాక్ష, చేదుకోవయ్య నన్ను నీవు ఆదరించి విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. తల్లి పద్మావతీదేవి కల్పవల్లి, ఆమ కారుణ్య కటాక్షాలయము, జగము నిత్య సేవలు కొనుచున్న నీరజాక్ష విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. నిన్ను తొలిసారి కనులార కనయప్పుడే, రెప్పలాతుట మరచిది అప్పుడబ్బే, అనిమిషేతత్వము దాని నిత్యము చేయు విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. నిస్సహాయుడనగుదాక నిన్ను తలప, నిస్సహాయుడ కాగానే నిన్ను వదల, నీవే సర్వస్వమ్మని నమ్మి నీరజాక్ష విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. తలచినావని వరములి తలచినట్లు, కన్నుల ముంద్ర నీవు సాక్షాత్కరింప, నిన్ను నుతింపన శక్తుడ నిలచినాడా విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. ధ్యాన సమయములో పరధ్యానమబ్బు, భజన వేళ భోజన వేళ సుజన పాల, ఇంకనెప్పుడు నిన్ను స్మరియింతు దేవ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. ఓ పదము ఆ ఓ మాలు కలిసి అన్న అక్షరము, ఆయన్న నీవు గాదే కరము, దయను పాలనమనచ్చు మా తల్లి అలివేలు జగము, నిత్య విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. తసమంబైన రూపంబు ధరణి లేదు, తసమంబైన కరుణ ఏ సమంబు లేదు, నిన్ను పమింపగా వేదవేజ విశ్వజన హృదయేశ్వర వెంకటే. వివిధ శాస్త్రాలు మధించి వేదసార మెరుగు, వారలే శక్తులే అన్నగాను, అల్పపాండితీయుడ నాకగున శక్తి విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. తునియలయ్యే పాపములు నిన్గనిన వేళ, పాపనాశన వారి తాపములు తొలగే నిన్ను దర్శింప కన్నుల వెన్నెలాయే విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. వరదుడటంచు శరణంటి కరుణ లేదే, కఠిన శైల నివాసనే కనులయందు, ఎటుల కరుణామృతంబు ప్రవహించునయ్యా విశ్వజన హృదయేశ్వర వెంకటేశ. రేయి అజ్ఞాన క్షుప్తి చే హాయి కదల,
అంచు ఆ కొంటి వేకువయైన లేని నాకు సుప్రభాతము వైనా ఉదేవ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ పుణ్య సముపార్జన బుద్ధి పోల్చుకోండి నీవే సర్వస్వమని తల్తు నిజముగాను మృత్య భావము తోడ సేవించువాడ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ భక్తులో ఇటునటు సురవర్గులో నిన్ను నిత్యంబు పరివేష్టింప నీకదెట్లు వ్యధిత మామక కథను విన్నపము చేతు విశ్వజన హృదయేశ్వర వెంకటే దేవ ఎలవేల్పువై నీవు తేజరిల్ల కష్ట జీవనమనునది కలుగునెట్లు కనుల నినుగాంజు సౌఖ్యం ఒకటియ చాలు విశ్వజన హృదయేశ్వర వెంకటేశ చందనము పైన సారథి చందమేవు ఈ అరిషడ్వర్గరణము జయింపగోరు నాకు సాయము చేయుమా నాథనాథ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ ధీ విశేషము సున్న వేధించు వారి నడుచుకుని శక్తి లేదు ధనార్జనోత్సుకత్వము నన్ను గావు మీ కమలనయన విశ్వజన హృదయేశ్వర వెంకటేశ మధుమయ సుమ గీతావళి మాలలల్లి నే సమర్పింప తలచి నిన్నదాకా ఇంక దయభూని నిటు స్వీకరించే స్వామి విశ్వజన హృదయేశ్వర వెంకటేశ పితుడ ఆప్తుడవని అన్ని అన్ని గతుల పొగడి దేశమాత్రము లాభము లేకయన్న ఎవరు ధరింపకగలరో ఈ పరేశ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ మధిత మామక మానస వ్యధలవన్నీ కలవో లేవను చర్చలే కథను త్రొక్కి నీవు లేకున్న జగముండుటే విధాన విశ్వజన హృదయేశ్వర వెంకటేశ యోగినై తపింపను పోదు రాగబుద్ధి ఏ చజింబ అహంకార నితర బుద్ధి నిరుపయోగిని నన్నింత కరుణ జూడు విశ్వజన హృదయేశ్వర వెంకటేశ యోగ్య పదమన్న సముజితోద్యోగమున్న చిక్కుకొన్నాడ చిక్కుల చిక్కమందు నాకు ఎన్నటికే నీయున్నదే విముక్తి విశ్వజన హృదయేశ్వర వెంకటేశ ప్రస్తుతింపగ నోంకార వాచుడగుట ఎట్టి మంత్రతంత్రములెన్నో ఎరుగలేను క్షేమ మెరుగని వట్టి కుక్షింభరుండను విశ్వజన హృదయేశ్వర వెంకటేశ చోద్యముగ విశ్వరూపము చూపినావే పార్థునకు ధృతరాష్ట్ర భూపతికి కూడా కన్నులున్న లేకున్న నేను గాంచవచ్చు విశ్వజన హృదయేశ్వర వెంకటేశ దరహచిత సుందర వదన అరుణ కిరణ తుహిన కిరణ నేత్రదయై సహితమైన కమ్ర విగ్రహ నీకు మంగళము దేవ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ యాత్రలనరించితి పరదేవతాక్షలెన్నో తలచి పూజించి యాచించి కలతపడితే ఎవరు బ్రోతురు నిను వినాయి నిను వినాయి జగాన విశ్వజన హృదయేశ్వర వెంకటేశ విశ్వజన హృదయేశ్వర వెంకటేశ.